డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో డాక్టర్తో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. హలో డాక్టర్ గారు, పళ్ళు పోతే టీత్ రీప్లేస్మెంట్ ఎందుకు, ఉన్న పళ్ళతోనే తినొచ్చుగా అనేది చాలామంది డౌట్. అసలు టీత్ రీప్లేస్మెంట్ అనేది ఎందుకు మ్యాండేటరీ అంటారు? ఎస్, ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే, ఎందుకంటే అందరికీ ఉండే ఒకటి నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు మిస్ అయినాయి అనుకుందాం. ఒక పక్క దంతాలు లేవు, రెండు పక్క నమిలి తినడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఒక పక్క నమిలి తినడానికి అలవాటు చేసుకుంటుంటారు. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా పెద్దగా తెలియకపోవడం వల్ల అలా కంటిన్యూ అవుతున్నారని చెప్పొచ్చు. కొంతమంది అయితే ముందర పళ్ళు ఉన్నాయి, వెనకాతర పళ్ళు అసలు దంతాలే లేకపోయినా కూడా చెప్తాము, అమ్మా పళ్ళు లేవు పెట్టుకోవాలి తినాలి అంటే, లేదు మేడం నవ్వడానికి మాట్లాడడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సో నేను బాగానే కనిపిస్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ని మెత్తగా చేసుకొని తినడం వల్ల నా ప్రాబ్లమ్స్ నాకేమి నాకు కనిపించట్లేదు అని కొంతమంది పేషెంట్లు చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. మధ్యలో ఒక పన్ను రెండు పళ్ళు దంతాలు ఏమైనా లేవు, మీరు దాన్ని రీప్లేస్ చేసుకోలేదు, జరిగే నష్టాలు ఏంటి? ఫస్ట్ నష్టం ఏంటంటే పక్కనుండే పళ్ళన్నీ ఆ స్పేస్లోకి జరిగిపోయి గట్టిగా దగ్గర దగ్గర ఉండాల్సిన పళ్ళన్నిటి మధ్యన గ్యాప్స్ రావడానికి, పళ్ళు వరుస పాడవడానికి, మధ్యలో ఫుడ్ అంతా ఇరికి గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మధ్యలో ఒక పన్ను లేకపోవడమే కారణమవుతుంది. రెండోది, పన్ను లేని వైపు పూర్తిగా మీకు 25% నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. సో అటుపక్క నమిలి తినలేరు కాబట్టి ఎటుపక్క పళ్ళు ఉన్నాయో అటుపక్కే నమిలి తినడం స్టార్ట్ చేస్తారు. సో ఒక పక్కే ఎక్కువగా వాడటం వల్ల అటుపక్క తొందరగా అరిగిపోవడము, అలాగే గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, పన్ను లేని ప్లేస్లో పళ్ళని ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుని ఉండడం అనేది మన పళ్ళ లక్షణం. పళ్ళు లేని వైపు దా ఖాళీ స్థలం అటు ఇటుగా ఉన్న పళ్ళు ఇలా పక్కకి వంగిపోవడం, పై పన్ను కిందికి జారిపోవడం లాంటిది జరగడం వల్ల మనకు తెలియకుండానే చుట్టుపక్కల ఉన్న 4-5 పళ్ళని ఎఫెక్ట్ చేస్తాము. అలాగే మనం ఏమనుకుంటాము, పళ్ళు ముందర పళ్ళు ఉంటే చాలు అందంగా కనిపిస్తాము, వెనకాతల పళ్ళు లేకపోయినా పర్లేదని, దానంత పెద్ద అపోహ ఇంకొకటి లేదు. మనకు వెనకాతలు ఉండే దంతాలే మన ఫేషియల్ మజిల్స్ని ఫిట్గా ఉండడానికి, సాగింగ్ రాకుండా ఉండడం కోసం, మళ్ళీ మనం యంగ్గా కనిపించడానికి ఉపయోగపడేవి వెనకాతలు ఉండే దంతాలు మాత్రమే. సో ఎవరికైతే దంతాలు ఉండవో, పళ్ళు లేని వైపు నొత్తొచ్చి జారిపోతాయి దవడలు అనేవి, పళ్ళు ఉన్న వైపు రౌండ్గా ఉంటుంది, ఫేషియల్ డిఫార్మిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ తెలియకే పళ్ళు పోతే చాలామంది రీప్లేస్ చేసుకోరు. అలా వదిలిపెట్టడం వల్ల మనకి ఒక పన్ను ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోయేదానికి మొత్తం 2-3 సంవత్సరాలు గడిచేసరికి నోట్లో పళ్ళన్నిటికీ కూడా పాడైపోయి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు వస్తాయి. అలా ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు లేకపోయిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి, ఖర్చు తక్కువ అవుతుంది, మిగతా హెల్దీ టీత్ని లైఫ్ టైం కాపాడుకోగలుగుతాము. ఓకే, వనస్థలిపురం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. శృతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి, చెప్పండి. అంటే నేను స్కిన్ గురించి అడగడానికి కాల్ చేశాను. ఓకే, హలో. హలో మా, చెప్పండి. యాక్చువల్గా నాకు పింపుల్స్ అవుతున్నాయండి, వింటర్ సీజన్ లో ఎక్కువ అవుతున్నాయి, ఈవెన్ సమ్మర్ లో కాకుండా అది 2-3 ఇయర్స్ నుంచి అవుతున్నాయి, ఎందుకని అంటారు? సో పింపుల్స్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. చాలామంది ఏమనుకుంటారు, కేవలం ఆయిలీ స్కిన్ ఉంటేనో, లేకపోతే ఎక్కువ హీట్ ఉంటేనో, చెమట ఎక్కువ పడుతుంటేనో పింపుల్స్ వస్తాయి అనుకుంటారు. కానీ పింపుల్స్ రావడానికి ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, మనం తీసుకునే డైట్ కావచ్చు, మనం వాడే కాస్మెటిక్స్ కావచ్చు, లేదా వంశపారంపర్యంగా రావచ్చు, లేదా ఒకటి లేదా పింపుల్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, తలలో డాండ్రఫ్ ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి పింపుల్స్ రావడానికి. సో వాటిల్లో ఏది అవుతుంది మీకు అనేది అడ్రస్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఏమైనా గురవుతున్నారేమో చూసుకోవాలి, మీరు ఏం కాస్మెటిక్స్ వాడుతున్నారో చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే పింపుల్స్ని చాలా ఈజీగా ఆపేయవచ్చు. పింపుల్ కంట్రోల్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళలో ఎక్కువ శాతం పింపుల్స్తో బాధపడతారు. పింపుల్స్ అనేవి ఫేస్ మట్టుకే పరిమితమై ఉండవు, షోల్డర్లో ఉంటుంది, బ్యాక్లో ఉంటుంది, చెస్ట్లో ఉంటుంది, తలలో వస్తాయి, చేతుల మీద వస్తాయి. వీటిలన్నింటినీ కూడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఫేస్ వాష్తో స్టార్ట్ అవుతుంది. పర్టికులర్ ఫేస్ వాషెస్ వాడితేనే పింపుల్స్ అనేవి ఫస్ట్ కంట్రోల్లోకి వస్తాయి. చాలామంది పింపుల్స్ అనేవి ఆయిలీ స్కిన్ వల్ల వస్తాయి కాబట్టి మాయిశ్చరైజ్ చేయడం మానేస్తారు, అది చాలా తప్పు. మనం పింపుల్కి సంబంధించి లెస్ గ్రీజీ ఉండే మాయిశ్చరైజర్ వాడుతూ పింపుల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. పింపుల్స్ రాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి నైట్ క్రీమ్స్ ఉంటాయి, డే క్రీమ్స్ ఉంటాయి, ఫేస్ వాష్ ఉంటుంది, కడుపులోకి తీసుకోవాల్సిన మందులు ఉంటాయి. ఇవన్నీ చేస్తే పింపుల్స్ అనేవి ఈజీగా కంట్రోల్ అయిపోతాయి. పింపుల్స్ మచ్చలు పడకుండా, గుంతలు పడకుండా ఈవెన్ స్కిన్తో బ్యూటిఫుల్గా ఉండొచ్చు. దానికి తగిన
పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. వనస్థల పొడవులో పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అదే నెంబర్ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది మొత్తం 125 క్లినిక్స్ని కూడా. మీరేమీ హెజిటేట్ చేయొద్దు, ఒక్కసారి వచ్చి కలవండి. ఇమ్మీడియట్గా 1-3 సిట్టింగ్స్లోనే మీ ఫేస్ క్లియర్ అవ్వడం, పింపుల్ ఫ్రీగా ఉండడం, స్మూత్ స్కిన్ని మీరు నోటీస్ చేస్తారు. ఓవర్ నైట్ రిజల్ట్స్ రావు, అది మిత్. అలా వస్తాయి అనుకుంటే 1-3 సిట్టింగ్స్ గడిచే కొద్ది బ్రైట్ స్కిన్ని, క్లియర్ స్కిన్ని, పింపుల్ ఫ్రీ స్కిన్ని మీరు చూస్తారు. ఓకే, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటండి అసలు? సి, చాలా వరకు కూడా ఇప్పుడు మనకు పళ్ళు లేవండి, పళ్ళు లేకపోతే మనం పళ్ళు పెట్టుకునే విధానం ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇలా ఉంది ఇక్కడ పన్ను లేదు మనకి. ఒకప్పుడు మనం ఈ ఇక్కడ లేని ఈ ఖాళీ స్థలాన్ని రీప్లేస్ చేయడానికి మనం ఉపయోగించింది ఏంటి, ఈ ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్లా పెట్టేవాళ్ళం ఇలా. సో ఇలా పెట్టేవాళ్ళం. సో అప్పుడు ఏమయ్యేది, ఈ పన్ను కూడా కొంచెం డ్యామేజ్ అయ్యేది, దాన్ని చాలామంది ఇష్టపడేవాళ్ళు కాదు. ఒకవేళ ఈ రెండు పళ్ళు పాడైపోతే మళ్ళీ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకునేవాళ్ళం, అంటే మొత్తం ఇన్ని పళ్ళని కలిపి ఒక్క పన్ను లేకపోతే రీప్లేస్ చేసేవాళ్ళం. ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మీరు ఏదైతే ఇమేజ్లో చూస్తున్నారో పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది. రక్తం రావడం కానీ, కుట్లు పడడం కానీ, కోతలు కోయడం అంటే ఇన్సిషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీ ఎలాగా, మొత్తం ఇంప్లాంట్ని అంతా లోపల ఈ గమ్ ఏరియాలో పెట్టి కుట్లేసి 6 నెలల తర్వాత పళ్ళు పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు పాతలు చేసే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే, పొద్దున్న మీరు ఇలా పన్ను లేకుండా వస్తే మొత్తం ఈ యూనిట్ మొత్తం పైనుంచి కింద వరకు మీకు కనిపించే యూనిట్ మొత్తం మార్నింగ్ ఇన్సర్ట్ చేసి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసేయచ్చు. అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఈ ప్రొసీజర్ మొత్తం మీకు పట్టే టైం 3-5 నిమిషాలు మాత్రమే ఒక్క ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి. మీకు ఏదైతే అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్, ఏదైతే ఇమేజ్లో మీరు చూస్తున్నారో ఒక చుక్క నెత్తురు రాదు, అలాగే కుట్లు పడవు, కోతలు కొయ్యడం లాంటివి ఉండవు. పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ ప్లేస్ చేసి మళ్ళీ పన్ను రీప్లేస్ చేసే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అయింది. సో ఎవరూ కూడా పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరమే లేదు. అసలు చాలా ఈజీగా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ ఆప్షన్, అది టెంపరీ ఆప్షన్ కూడా కాదు, ఫిక్స్డ్ ఆప్షన్, అది రిమూవబుల్ ఆప్షన్ కూడా కాదు. ఓకే, టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఫిక్స్డ్ టీత్ ట్రీట్మెంట్ చేయొచ్చండి? 100% చేయొచ్చండి. ఇప్పుడు చాలామంది మనం పళ్ళు పెట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళందరూ అయిపోతారు, వాళ్ళకి ఏంటి ఇలాంటి కండిషన్ అనేది ఏర్పడుతుంది, నోట్లో అస్సలు ఏ పళ్ళు ఉండవు, అప్పుడు ఏంటి ఇలాంటి కండిషన్లో వస్తారు. ఇలా వచ్చినప్పుడు ఇలా ఉండాల్సిన అవసరం ఏం లేదే, చక్కగా ఇలా ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాము, పైన ఇలా టీత్ పెట్టేస్తాము. నేను ఇందాక చూపించిన ఇమేజ్ల ప్రకారం మీరు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ని ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడానికి మీకు పట్టే టైం ఎంత, కేవలం 30-45 మినిట్స్ మాత్రమే. చక్కగా పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, ఇంప్లాంట్లు పెట్టుకుంటారు, అచ్చులు తీసుకుంటాం, పంపించేస్తాము. కేవలం 7-10 డేస్లో మీకు ఇలా ఫిక్స్డ్ టీత్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంటు. ఇప్పుడు మీరు చూడండి, ఈయన ఉన్నారు ఈ పెద్ద ఆయన, ఇలా ఉంటుంది ఎవరికైనా, నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకైనా, టీ పళ్ళ చెట్లు వాడుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే చిగుళ్ళు జబ్బులతో పళ్ళు పోయిన వాళ్ళు కానీ, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన వాళ్ళు కానీ, నోట్లో ఇలా ఒక్క పన్ను కూడా ఉండదు. ఒక పన్ను కూడా లేకపోతే పాపం వాళ్ళు ఇలా కనపడుతుంటారు, తినడానికి పనికిరారు, బయటికి వెళ్ళలేరు, మాట్లాడలేరు, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడిపోతారు, దానివల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది, ప్రతి చిన్నదానికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇలా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. ఇలా టీత్ పెట్టుకుని 100% కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇది ఫిక్స్డ్ టీత్. ఇక్కడ ఉండే పెద్ద ఆయనకి ఇక్కడ పళ్ళతో ఉండే చిరునవ్వుకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత కంఫర్ట్స్ వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే అలా నోట్లో పళ్ళని లేని వాళ్ళకే కాదండి, నోట్లో అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు కూడా, నేను ఇందాక చెప్పినట్టు పక్కన పళ్ళతో డిపెండెన్సీ లేదు మనకి. ఒక పన్ను లేకపోయినా, 4 పళ్ళు లేకపోయినా, 10 పళ్ళు లేకపోయినా చక్కగా ఇలా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఇలా టీత్ పెట్టుకోవచ్చు. ఇలా టీత్ పెట్టిన తర్వాత అందరికీ భయం ఏంటంటే తెలిసిపోద్దేమో నలుగురికి అనే భయం ఉంటుంది, గుర్తుపట్టేస్తారేమో అని. పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా అందంగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. అందుకే దీన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. సో ఎవరు కూడా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పళ్ళు లేక తినలేక సఫర్ అవుతుంటే కనుక మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అది ఫిక్స్డ్ టీత్ ఇవ్వడమే. దానివల్ల వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ స్మైల్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ అపీరెన్స్ ఇంప్రూవ్ అవ్వడం ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో వచ్చే ఇమ్మీడియట్ డ్రాస్టిక్ చేంజెస్, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంజాయ్ చేస్తారు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. పార్థాకి ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత ఉంది, అలాగే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్ కేసెస్ సక్సెస్ను చూసిన ఘనత కూడా పార్థ డెంటల్కి ఉంది. ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇప్పటికీ చాలామంది పళ్ళు లేక తినలేక అసలు పళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా తెలియకుండా సఫర్ అవుతూ ఉన్నారు. అలా అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. ఓకే, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందా, ఎన్ని రోజుల తర్వాత ఆహారం తినొచ్చు?
సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఇందాక నేను చూపించినట్టు, ఇమేజ్లో చూపించినట్టు మీకు ఇలానే ఉంటుంది. ఇందులో అస్సలు భయపడాల్సింది లేదు. మీకు ఒక చుక్క నెత్తర వచ్చే లోపల ఈ ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేస్తాము. ఎక్కడ కట్ చేయడం కానీ ఎక్కడ కుట్లు పడడం కానీ జరగదు. మీకు పళ్ళిచ్చిన గంట తర్వాత నుంచి మీరు తినడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అంత సింపుల్. ఒకవేళ నిజంగా ఇది కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అయితే, ఇది నొప్పిగా ఉండేది అయితే మనం ఏం చెప్తాము, కుట్లు తీయాలి, దెబ్బ ఆరాలి, మీరు నెల తర్వాత తినండి, 6 నెలల తర్వాత తినండి, 6 నెలల తర్వాత పళ్ళు వస్తే అని చెప్పే పద్ధతులు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. మనం పళ్ళు పెట్టిన వెంటనే కూడా ఒక గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయండి, మరుసటి రోజు వచ్చి మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పే అంత త్వరగా మీకు చెప్తున్నాము. ఇది పర్మనెంట్ ఆప్షన్, ఇది టెంపరీ ఆప్షన్ కాదు. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టుకుని కంఫర్టబుల్గా బోన్ చేసి ఆరోగ్యంగా ఉండే అవకాశం మటుకు 100కి 100% ఉంది. అలా ఎవరూ సఫర్ అవ్వాల్సిన అవసరం మటుకు 100కి 100% లేదు. మేం చేస్తున్నాము, పేషెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ గారు, చాలామందికి గమ్స్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. బ్లీడ్ అయితే టీత్ లూజ్ అయిపోయి ఊడిపోవడం ఏమైనా జరుగుతుందా? 100% జరుగుతుంది. చాలామందికి కూడా ఈ ప్యాథాలజీ గురించి తెలియదు. చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటే నొప్పి ఉండదు కాబట్టి అది పెద్ద ఇన్ఫెక్షన్ అని కూడా అనుకోరు. జనరల్గా చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే కండిషన్స్ ఇలా ఉంటాయి మనకి. సో చూడండి, చాలామందికి కూడా ఇలాంటి కండిషన్స్ నోట్లో ఉంటాయి, తెలియకపోవడం కావచ్చు. సో ఇలా చిగుళ్ళు కొంచెం వాచడం, చిగుళ్ళ నుంచి ఇలా కిందికి వెళ్ళిపోవడం, చీమ్ పట్టడం, నెత్తురు రావడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి కండిషన్స్లో గమ్స్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. అయితే ఏంటంటే, అందరూ నొప్పి లేకపోవడం వల్ల దీన్ని ఇన్ఫెక్షన్గా గుర్తించరు. కెన్ యూ సీ దిస్? మీరు ఒకసారి మిర్రర్లోకి వెళ్ళి ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్తో సఫర్ అవుతుంటే మీరు వెళ్ళి మిర్రర్ తెచ్చుకొని చూసుకోండి, మీకు ఈ కండిషన్స్ కనపడతా ఉంటాయి. మీరు ఈ దశలోనే వస్తే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ పళ్ళను రీటైన్ చేయొచ్చు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే కనుక నెక్స్ట్ స్టేజ్ ఇలా ఉంటుంది, మొత్తం అంతా పింక్ రెడ్, డార్క్ రెడ్ కలర్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మీరు ఇప్పుడు కూడా వచ్చినా కూడా పర్వాలేదు, చిన్న గమ్ ట్రీట్మెంట్స్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాదు, మీరు అశ్రద్ధ చేశారు, చేస్తే కనుక నెక్స్ట్ కండిషన్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయి. పూర్తిగా పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఒక్కొక్క పన్ను తీసేవలసిన పరిస్థితి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో నోట్లో పళ్ళన్నీ తీసేస్తాం. ఇలా ఉన్నప్పుడు పేషెంట్లు చాలామంది నోట్లో ఈ పళ్ళని రీటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇవి పర్మనెంట్ టీత్ కాబట్టి తీయించేసుకుంటే మళ్ళీ రావు అనే భయంతో ఏదో ఉన్నపాటికి ఉంటాయని చెప్పి. కానీ ఇలాంటి కండిషన్స్లో కనుక మీరు నోట్లో పళ్ళు ఉంచుకుంటే కదిలిపోతున్న దశలో ఆ ఇన్ఫెక్షన్ అనేది మీ గమ్స్తో పాటు మీ లోపల ఉండే ఎముకను కూడా తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక తర్వాత మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలన్న ఆప్షనే లేకుండా అయిపోతుంది. పైపెచ్చి ఈ ఇన్ఫెక్షన్ మీరు ఒకసారి చూస్తున్నారు కదా, ఇంత ప్యాథెటిక్ ఇన్ఫెక్షన్ ఇక్కడ ఈ పళ్ళ వరకు, ఈ చిగురు వరకే ఆగదు. మీకు మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, మీ రక్తం ద్వారా మీ కడుపులోకి కూడా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అలాగ వెళ్ళినప్పుడు అదే ఇన్ఫెక్షన్ ఏమవుతుంది అంటే, గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి మన చేతులారా మనం చేసుకున్న తప్పులే కారణమవుతాయి. సో గమ్ ఇన్ఫెక్షన్స్ని ఎవరూ నెగ్లెక్ట్ చేయకూడదు. చిగుర్లలోంచి నెత్తర వస్తున్నా, చిగుర్లు కిందకి జారిపోతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిపి ట్రీట్ చేయించుకోండి. మన పళ్ళు సేఫ్గా ఉండడంతో పాటు మన జనరల్ హెల్త్ కూడా లాంగ్ టర్మ్ మెయింటైన్ అవుతుంది. ఓకే, హెయిర్ విషయానికి వస్తే చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటూ ఉంటారు, అది పర్మనెంట్ ట్రీట్మెంటేనా అంటారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అబ్సల్యూట్గా పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. అండ్ పేషెంట్ లైఫ్లో చాలా మంచి చేంజ్ తీసుకొస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది టెంపరీ ఆప్షన్ కాదు. అది అంటే మనకు ఉండేది, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, ఈ పేషెంట్ ఏంటి, ఇది ఇలా ఉంది. చాలామంది హెయిర్ హెయిర్ లాస్ అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ ఈ టెంపుల్స్ బైటెంపోరల్ రీజియన్లో జరుగుతుంది, అలాగే ఈ వెనక భాగంలో వెర్టెక్స్ దగ్గర జుట్టు పలచబడిపోవడం కానీ జుట్టు ఊడిపోవడం కానీ జరుగుతుంది. హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం, అంటే మొత్తానికి హెయిర్ లైన్ అనేది, ఇది హెయిర్ లైన్ అంటారు దీన్ని, ఈ హెయిర్ లైన్ అనేది పూర్తిగా ఇలా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు ఉన్న వయసు కన్నా పెద్దగా కనిపించడం, పర్మనెంట్ హెయిర్ లేకపోవడానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోవడం, నలుగురిలో కలవలేకపోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఈ వెనకట్లు ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ పేషెంట్కి ఉందో అది తీసి ఇక్కడ పెడతారు. ఇట్స్ సో సింపుల్. గ్రాఫ్ట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుని రారు, మన సొంత గ్రాఫ్ట్సే వాడతారు. ఇది 1 డే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇది. అలాగే ఇంకా చూపించాలంటే పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో. ఎంత ఏజ్డ్ పేషెంట్స్ అన్నా కూడా మీరు చూస్తే, ఇప్పుడు చూడండి ఈ పెద్ద అయినా ఇలా ఇలా ఉండాల్సిన వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో చూడండి ఎంత న్యాచురల్ రిజల్ట్ అనేది ఉంది, ఎంత ఏజ్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది, ఎలాంటి హెయిర్ స్టైలింగ్ అన్నా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే ఈ కేసు చూడండి ఒకసారి, కంప్లీట్ ఇలా ఉంటే ఈ మన ఎలా ఉంటారో ఈ క్లయింట్ లైఫ్ అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదే మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇలా ఉంటే మొత్తం లైఫ్ అనేది అప్సైడ్ డౌన్ అవుతుంది. సో చాలా ఈజీగా చేయొచ్చు,
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన సొంత గ్రాఫ్ట్స్ వాడి చేస్తాము ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. 9 to 11 months బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది. మీరు నార్మల్గా హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు, అలాగే మీరు ఎక్కడైనా గుంటు చేయించుకున్నా మళ్ళీ తిరిగి హెయిర్ రిగ్రోత్ అనేది ఉంటుంది. మీరు పక్క మనిషి కూడా గుర్తుపట్టలేదు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అని కూడా గుర్తుపట్టుకుని చేయించవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండే ఇంకో మిత్ ఏంటంటే మీరు లైఫ్ టైం మందులు వాడాలి అనే భయం ఉంటుంది. అలా ఏం వాడవసరం లేదండి, అది అసలు అలాంటి ప్రొసీజర్ లేదు. మల్టీవిటమిన్ ఏదైనా వాడమని చెప్తామో అది హెయిర్ గ్రోత్ సపోర్ట్గా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్తో పాటు ఎగ్జిస్టింగ్ హెయిర్ మీ పాత హెయిర్ కూడా ఊడిపోకుండా మొత్తం అంతా ఉండడానికి ఒక చిన్న మల్టీవిటమిన్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది తప్ప మీరు లైఫ్ టైం ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు. లేకపోతే హెయిర్ గ్రోత్ సీరమ్స్ కానీ నైట్ సీరమ్స్ కానీ వాడాల్సి ఉంటుంది తప్ప కంప్లీట్ జీవితాంతం కొన్ని స్టీరాయిడ్స్ వాడాలి అనే మిత్ చాలామందికి ఉంది. అలాంటిది అవసరం లేదు. ఇది డే కేర్, మీరు హ్యాపీగా మళ్ళీ లోకల్ ఎనస్థీషియాలో చేస్తారు, జనరల్ ఎనస్థీషియాలో కూడా చేయరు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీరు టీలు తాగుతూనే ఉంటారు, మీరు బోన్ చేస్తూనే ఉంటారు, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తయిపోతుంది. పొద్దున్న మీరు జుట్టు లేకుండా వాకిన్ అయితే సాయంత్రం జుట్టుతో బయటకు వెళ్ళచ్చు. సో లైఫ్లో ఎవరు బట్టతలు ఉందని కానీ జుట్టు లేదని కానీ మనం పెద్దవాళ్ళ కనపడుతున్నామని కానీ భయపడాల్సిన అవసరం ఇక ముందుట అయితే డెఫినెట్గా లేదు. చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం మేము, క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో పార్థ స్కిన్ అండ్ హెయిర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. ఎవరైనా కూడా హెయిర్ ప్రాబ్లమ్స్తో కానీ స్కిన్ ప్రాబ్లమ్స్తో కానీ సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని చోట్ల ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు ఫ్రీగా, మీరు ఏం పే చేయకుండానే మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవచ్చు, కన్సర్న్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాలింగ్, ఈ హెయిర్ ఫాల్ అనేది ఆపొచ్చా, హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య, చాలా మంది చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. ఎందుకంటే దాని మీద ప్రత్యేకించి అవగాహన లేకపోవడం వల్లే. హెయిర్ ఫాల్ అవ్వడానికి పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు మొహం మీద పింపుల్స్ రావడానికి కూడా మన లోకల్ ఫ్యాక్టర్స్ ఎలా రీజన్ అవుతాయో, మన హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతాయి. ఒకటి, మన హెయిర్ గురించి మనకు సరిగ్గా తెలియకపోవడం, పొల్యూషన్లో ఎక్కువ తిరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉండడం, రక్తం లేకపోవడం, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అందుకే స్ట్రెస్ వల్ల సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల చిన్న వయసులో ఇప్పుడు ఎక్కువ క్లయింట్స్ వస్తూ ఉన్నారు. లైక్ 14 years, 7 years, 13 years, బిలో 20 ఇయర్స్ పిల్లలందరూ కూడా చుట్టూ హెయిర్ ఫాల్ అని చెప్పి పార్థ స్కిన్ అండ్ హెయిర్కి వస్తున్నారు. అలాగే బిలో 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది అని వస్తూ ఉన్నారు. సో దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్లే ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. మనం ఒకసారి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దానికి తగిన సప్లిమెంట్స్ తీసుకుంటే చాలు, ఇట్స్ వెరీ సింపుల్. దాంతోపాటు హెయిర్ రీగ్రో అవ్వాలి. సో చాలామంది చేసే తప్ప ఏంటంటే అయితే సప్లిమెంట్స్ వాడతారు, లేకపోతే క్లినికల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ఎవరికైనా 100% రిజల్ట్ రావాలి అంటే రెండు కంబైన్ చేయాలి. మీరు ఇంట్లో మీరు తీసుకోవాల్సిన షాంపూ చేయించేయడం, మల్టీవిటమిన్స్ తీసుకోవడంతో పాటు క్లినికల్గా మీ స్కాల్ప్ అనాలిసిస్ చేస్తాం మేము. అలా చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తాం పీఆర్పీ ట్రీట్మెంట్ అని కానీ, లేకపోతే హైడ్రేషన్ అని కానీ, మైక్రోడర్మా అబ్రేషన్ అని కానీ, డర్మా రోలర్ అని కానీ మేము చెప్తాం మీకు. డర్మా రోలర్ పెట్టడం వల్ల కూడా సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ చుండ్రు ఏమైనా ఉందా అనేది ఒకసారి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుందండి. మీ లోకల్ మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఇచ్చేస్తాము. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రో కూడా అవుతుంది. సో హెయిర్ ఫాల్ని పెద్దగా చూడొద్దు. ప్రతి మంది చేసే తప్పు ఏంటంటే ప్రొడక్ట్స్ని విపరీతంగా మార్చడం, ప్రతి నెల ఒక కొత్త షాంపూ వాడటము, రకరకాలుగా ట్రై చేయడం చేస్తారు. అది జుట్టుకే కాదు ఫేస్కి కూడా చేస్తారు. అలా చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది, ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది. రెండో తప్పు ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేయాలి. అంతకన్నా ఎక్కువ టైం హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక ఇమ్మీడియట్గా కన్సర్న్ డాక్టర్ని కలవాలి. కలవకపోతే కనుక డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండి కంప్లీట్గా మన హెయిర్ లాస్ అనేది మనకే మనమే కారణమవుతాం దానికి. ఓకే, టీత్ విషయానికి వస్తే క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, అది ఎంతవరకు రిజల్ట్ ఉంటుందంటారు? 100% రిజల్ట్ ఉంటుందండి. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా అది. యాజ్ ఎ సెడ్ బిఫోర్, క్లిప్స్ పెట్టుకునే మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వరకు ఏంటి, నోట్లో పళ్ళ సెట్లు క్లిప్పులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అలా పెట్టుకుని ఉండాలంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఎంతమందికి ఉన్నా కూడా క్లిప్పులు పెట్టేస్తారనే భయంతో ఎక్కువ ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు చేసే పార్థలో చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి, అలైనర్స్. మీరు ఒకసారి చూసారు కదా ఈ సన్న ట్రే, వేసుకునే విధానం కూడా ఇంతే. ఈ జస్ట్ ఈ ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయో చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి.
ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇప్పుడు ఈ సన్న ట్రే మీ పళ్ళ మీద ఉంది అనుకుందాము, ఎవరైనా గుర్తుపడతారండి? మీ పక్కన మీరు మాట్లాడుతున్నా కూడా, మీకు జస్ట్ ఒక 1 ఫీట్ దూరంలో ఉంటే కూడా మీ పళ్ళపైన ఈ ట్రే ఉందని ఎవరు గుర్తుపట్టలేరు. కానీ మీకుండే లోపం ఏదైతే ఉందో, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, అలైన్మెంట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. దీనికి ఏజ్ లిమిట్స్ కూడా ఏవి లేవు. టీన్స్లో ఉండేవాళ్ళు, 20లో ఉండేవాళ్ళు, 30లో ఉండేవాళ్ళు కూడా చాలా ఈజీగా మన పలువర్స్లో ఉండే లోపాలని కరెక్ట్ చేసుకుని మనం బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. దీనికి ప్రతి నెల మీరు చెకప్కి రానవసరం లేదు. ఇంకొక అడ్వాంటేజ్, మీకు మీరు ఎక్కడుంటే మీకు మొత్తం సెట్స్ అనేవి మీకు డోర్ డెలివరీ అవుతాయి. కేవలం మీరు 2 సార్లు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఇప్పుడుండే కోవిడ్ ప్రాబ్లంలో అని చాలామంది ఊరికే క్లినిక్ చుట్టూ రావడానికి, ఎక్కువ విజిట్స్ చేయడానికి కూడా భయపడుతున్నారు. సో పార్థాలో ఏ ట్రీట్మెంట్స్ అయినా 1, 2, 3 సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతున్నాయి. అంత అడ్వాన్స్మెంట్ అనేది ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే ఎలైనర్స్ కూడా అంతే. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. అన్నింటినీ కనెక్ట్ చేస్తాయి. ట్రీట్మెంట్స్ కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. మీరు మిగతా టైంలో నాతో మాట్లాడాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేస్తే నేను పూర్తి అన్ని మార్నింగ్ సెషన్లో, ఈవినింగ్ సెషన్లో కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.